మాట్లాడండి. పశ్చిమ గోదావరి జిల్లా వేరువాసుల మండలం నానపూమి గ్రామానికి చెందినటువంటి సింత సాయి కృష్ణనే తెలుగు యువకుడిని నిన్న రాత్రి పాతకక్షలతో ఓసి వర్గానికి చెందినటువంటి కాపులు చెందినటువంటి అలా పాప వాళ్ళ అమ్మాయిని ప్రేమించారనే నెపంతో గతంలో కూడా ఈ దీనిపైన ఒక గొడవ జరిగింది. దాన్ని కక్ష కట్టుకుని నిన్న రాత్రి పాతలపై విచక్షణ రహితంగా హత్య ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఇంతవరకు డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు వీరవాసుల ఎస్ఐ గారు ఆయనపైన సరైన చర్యలు చేపట్టకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. వెంటనే వారిపైన ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టడమే కాకుండా 307 వచ్చేలాగా వెంటనే కేసు కట్టి వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమించి పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని ఈ సభామూని హెచ్చరిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా వేరవాసు మండలం నేలపోగు గ్రామంలో సాయి కృష్ణ తల్లిత యువకుడిని మరి కొంతమంది అక్రమాలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు రాత్రి కరెంట్ ఆఫ్ చేసి కట్లో కారం కొట్టి మరి మారణాయుధాలతో హత్యాప్రయత్నం చేయబోయారు. మరి ఆయన అదృష్టం కోల్ది తప్పించుకుని గాయాలతోటి మరి దళిత యువకులు అతను రక్షించి రాత్రి వాతా కొట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ భీమవరం జాయిన్ చేయడం జరిగింది. అలాగే వీరవసం ఎస్ఐ అవైతున్న వారు సరైన దరఖాస్తు చేయకుండా చేసి పక్కదారి పట్టే విధంగా మరి చేస్తారు కాబట్టి మరి అట్రాసిటీ కేసు 307 కట్టి అనేక సెక్షన్లు కట్టి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, సరైన బెడ్ సీట్లు లేవు, మరి సుబ్బారెడ్డి గారు ఫోన్ ఎత్తట్లేదు, స్పందించట్లేదు. ఇక్కడ ఎవరో డైరెక్టర్లు అంటూ మరి అవహేళన చేస్తూ మరి దళితులు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోమని చెప్పేసి చేస్తారు. ఏరియా హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ అయింది కాబట్టి జిల్లా కేంద్రంలో చాలా అవకతాలు జరుగుతున్నాయి. మరి ఇటువంటి హాస్పిటల్స్ అన్ని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో స్పందించి వైద్యం మీద మరి న్యాయం చేసేలా మరి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మరి తాడేపల్లిగూడలో కూడా మొన్న ఇలాగే జరిగింది, సేమ్ భీమవరం హాస్పిటల్ కూడా ఇలా జరుగుతుంది కాబట్టి ఏసీ తరఫున మన కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సూపరింటెండెంట్ గారు స్పందించి హాస్పిటల్ కమిటీకి స్పందించకపోతే మాత్రం దీనిపైన కూడా మరి జగన్ మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఏసీ తరఫున దళిత సంఘాల తరఫున మొట్టమొదటి జేపీ ముందు ఈరోజు చాలా విచారకరమైన దినం. చాలా సందర్భాల్లో దళితులపై దాడులు అనేది అనధికారికంగా వస్తున్నాయి. ఇంత ఎడ్యుకేటెడ్ అయిన సమయంలో కూడా దళితులపై కేవలం విచక్షణ రహితంగా మరి కొట్టి